బాయకాడు పోతా నా మొగడు పంచాయతీ పంచాయకాన్ని వేయండు నా మొగడు వచ్చినాక అన్నం పెట్టుక నేను బాయకాడు పోతా పో నా కరువుడు పట్టుక నిన్ను ముచ్చిన అరవై ఏం మాట్లాడుతుందో దాని మొగడట పంచాయతీ పోయిందట కూలి రావాలి నన్ను ఆ షేన్లో పనికి పోయిందట నేను జరిగిన ముందయాట అని పెట్టి పోనాట అరే పంచాయతీ పని చేస్తాం పంచాయతీ పోయిన లంజ కొడుకు తావకన ఊరు వాడతప్పుడు ఏరియ కండ లంజ కొడుకు శత్రి కండ లంజ కొడుకు అయితే ఇదే భద్రం రెండు తలుపులు పెడితే పిల్లలు నాకు అయితే దాని పొడి భుజం మీద అయితే చూద్దాం గాని దగ్గర దగ్గర ఉంటే పోయి దన్న గిలాసాలు అంత కట్టుకోయి కాదాటానికి ఊళ్ళో పోయితే ఇల్లు రోడ్ అవుతా ఉన్నోళ్ళు లైన్ గారు అన్ని మనిషి సుక్క చెవులు ఎత్తాంట తప్పరిస్తు బిడ్డ అని మునుగుతుంది ఎవయ్యను అది వేసుకోని కనుక మళ్ళా ముందడి మంది నేను వేసుకొని పోతుంది కనుక నేను వెనుక పోయే గుంపుల మంది కనుక సరదరగాని ఏం చేసేది పాపంగా బిడ్డ కోసం చూడు ఒక్కటి పుట్టోరే ఏడుతుంది ఓ అక్కలేదా ఓ తమ్ముళ్ళు లేడా లంగో దొంగ ఓ అన్న లేక పాయ మళ్ళా చూడొస్తాను అదే కన్నా నాలుగు అడుగులు వెనుక అయినా మంచిది ఆ పుల్లను మనతో తీసుకపోతే పుచ్చాడు రండి పోద్దాను పుణ్యాత్రాలు ఆలోచన చేసి సరమరే గుడిసెల ఖర్చు ఓ బిడ్డ రజని దేవి ఎంతకాలం అని ఏడ్చుకుంటా ఈ గుడిసెల పడి సత్తో బిడ్డ మాతో నత్తు రా బిడ్డ దబ్బున కలుపు కలిసినట్టు అయితే మళ్ళా 20 రూపాయలు ఇస్తే సాయంత్రం బియ్యం పప్పు తెచ్చుకొని తిందు రా బిడ్డ అన్న రా కూళ్ళు నన్ను పనికిరమ్మంటాను కానీ నేను అత్త గాని కడుపు కారణం లేదు నాకు పుట్టడు ఆకలి అవుతుంది పుట్టడు ఆకలితోటి నేను ఎట్లా పని చేయాలో తరుడారా ఓ బిడ్డ ఒక్కడు మాత్రం 10 మందిని ఎప్పుడు దాదలేదు మేము అన్నందినంగా గనక నేను 10 మందిని 10 బుక్కలు తెచ్చిన తల్లికి ఎక్కువ అవుతుంది తెచ్చుకున్న తల్లికి తక్కువ అవుతుంది
మాత్కారం ఏంది బిడ్డ మాతో రా బిడ్డ కొడుకు మాంజన్ తప్పున్నది ఇప్పుడు మళ్ళీ ఆయన మనకు తోటలో అప్పుడు మంచి దొరకకపోతే పొరుగు రోజులు వస్తాను కానీ నరిరాగల చేయనుంటుంది ఎవరన్నా నోరు పట్టండి ఏదో ఎండ కొడుతుంది ఎక్కడ పాడుబడి నీ సేను చూపిస్తాను మాట వస్తా పెట్టుకుంటుంది వాడి పేరు పాడుతుంటే ఈ కారంగా ఆగిపోయి మళ్ళా ఇదేనా సీత కలుపు చూసినాక రేపు నీవు వండి పిలుస్తా అంతేనా చెట్టు కింద సద్ది పెట్టుకో సద్ది పెడతా గానీ ఎదురైన నరసేశ్వర దూపాయి మంచి లేపని సేను పాడు పట్టేపో మంచి లేపో ఎదురైనా ఊజనే తొమ్మిది తొమ్మిదిన్నర పది అయింది సేను కార్యకర్తలకు 11 అయింది ఆరు వాళ్ళ ఇంత దూరాన కొడుకుందనట లేకపోతే నువ్వు వచ్చినప్పుడు నాకు అంబారు పట్టుకున్నా అంబారు అంబారుదే ఎంతకంటే 15 రూపాయల కోటి అందుకే కుప్పలు ఎత్తిపోతాంటే సారు కోటి దొరుకుతాంది బిడ్డకి ఈ కథకే దొరుకుతాను సార్ల పంచి అంబారు కట్టకొక్కటన్నా దొరుకుతాంది కుప్పలు ఎత్తిపోతాయిపో ఆయన కానీ నాకు ఎరుకున్న వల్ల ఈ పొద్దు ఎవరి బిడ్డ నేను శీకపరంగా కూలి అయిపోతే పొద్దు కలబై రమ్మని పిలవకపోతే ఎవరి పొల్లా అవునమ్మా కన్న బిడ్డ రజనీదేవమ్మా బిడ్డ మరి నేను కూలి ఇవ్వకపోతే రమ్మని పిలవకపోతే నా చెల్ల పనికి ఎట్లా వచ్చినట్టు అవునమ్మా నీవు తీసుకొచ్చినావు ఇలా పని చేసినాకరే పైసలు పని చూసుకున్నాగానే పని వచ్చినాక ఏమొచ్చినాక ఆ పని నచ్చినాక నచ్చిన మరి ఇక మునూరు పెట్టి కూలికి పోతారు అనుకున్నది మునూరు పెడతాను మళ్ళీ నుంచి ఇడికి సపునది నుంచి ఇడికి వంటి రోజుల వాళ్ళది నుంచి ఇడికి అనంతర లక్ష్మి ఇవాళ పని చూసుకున్నాక రేపు రమ్మన్నారు ఇవాళ గట్టిగా పని చేస్తేనే రేపు దాన్ని కూలికి వెళ్తారు 2 మునూరు పెడతారు 2 గోకర్ పెడతాయి ఈ నుంచి ఇక్కడికి రజనీదేవి డబల్ గోక ఇక నన్ను అయిపోతాను చెల్ల కూర్చుంటే పెడతావు అని ఇక మునూరు పెట్టింది
రాత్రి మీ ఇంత బాగా రోజులేకుంటే ఎందుకే ఓ నేనేం చెప్పాను అక్క నా రాత చల్లకుండా తాగచ్చు నాకు ఎప్పటి లొల్లి పెడుతుంది కాదే వాడు వండడు నన్ను వండనియడు వాడు వండడు నన్ను వండనియడు అసలుకి వాంది వానికి ఇచ్చే వాంది ఆగల వాడు మంద ఏంటి వానికి ఇచ్చే పావు షేర్ మందం ఇస్తే తాగుబోతులు అంటే కొడుకులకు ఇంకో పావు షేర్ ఇట్టిగా ఆడదాని జోలికి రాడు మరి మొన్న మీ ఎందు మీద పోతీగా నేను ఎడబోడు కాదే మాదో పెద్ద బాజరే రాములా మా పెద్ద పోరుడుకో గుడ్డు పిండి చిన్న పోరుడుకో బొడ్డు పిండి గుడ్డు ఓని బొడ్డు పిండి అయితే ఏం చేయాలని నేను దేవుడికరాను అయినా దేవుడికరాని పోతే దేవుడు చెప్తాను కదా అంటే మీ అత్త దీపం పెడతాను కానీ అవును అస్తలేదు నువ్వు కోడలు నువ్వు పెట్టు అని అంటాను కన్య కన్య కావాలి నేను పెట్టాలని చెప్పిద్ద నేను ఈడు కుంటి వయసు కుంటి దెబ్బ కుంటి గుబ్బ కుంటి నేను ఎత్త పెట్టాలని బాధపడతా అన్నే కన్య కన్య ఒప్పుకుంటలేదు ఒప్పుకుంటే అసలు రాయన్న కన్య కావాలంటాను రాయన్న కావాలంటాను కన్య దారణం చేసి పెడితే చిన్న పొరను గుడ్డు గుడ్డు తక్కువ అయితే పెద్ద పొరను గుడ్డు తక్కువ అయితే అయితే చెప్పు తెలుగు పోసేవంత పొరు ఇద్దరు బాగా అయితే మరి రాత్రి కరెంటు పోయి నిద్ర పట్టలేదు నాకు అసలు పట్టలేదా పట్టలే అయితే ఏం చేస్తావే నేను ఆయన చెట్టు కింద పంట అచ్చే బొక్కులే ఇవ్వ అట్లాదు ఏ నా మోడు నా రాత్రి నన్ను పడేది అసలుకే నా కన్ను చెట్టు కింద నీ పంట పోయి పద్ధతుల కుక్కలు అన్నట్టు లంజలు కుక్కల కన్నా కఠిన మరక చేసిన నాకు బాగుడు మరక చేసినట్టు దేవుడు జాగరం కావచ్చు జాగరం కావచ్చు ఊర్తిరు కావచ్చు తిరిగి 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 పంట పండు చిల్ల బొల్ల దోమలు 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 ఎదుగుతావే కానీయే ఓ తమ్ముడా ఇదేమో పెట్టింది ఏంద్రా ఎలకల ఎలకల బోన్ పెట్టింది ఏం పడతాయి కదా సిద్ధెలకలు అట్టే ఎగిపోతాయిరా నేను పోంగిది అంబారు తెమ్మన్నది మంచిది తెమ్మన్నది అవ్వో ఈయన చెల్లి వచ్చినట్టు అయితే మనిషి నాలుగు ఎకరాలు పెడితే నాది ఉన్నది తుట్టుకు అంటది అవ్వో ఈయన మునిగిపోతే అవ్వా బొత్తలు అయితే మొస కొడతానై ఎట్ట అయితే అట్లా జీవిక జన్ అవుతుంది సావుగం జన్ అవుతుంది వా బిడ్డలాల నేను వచ్చిన లేర్రే వా లేర్రే వా బిడ్డలాల లేర్రే ఏమి తారక మంచిది అట్లా
شيرك شيرك سلام بيك انت بابا بابا
بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا بابا